హెచ్ఆర్టీసీ హిమాచల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని ఇప్పుడు మేము ఈ రివర్ ఫ్లోతోనే వెళ్తున్నాం. టెంట్ అయితే వేసుకున్నాం ప్రస్తుతానికి ఫుల్ ఇక్కడ. వెల్, అందరు బాగున్నారా? నేను ఎక్దం కిర్రాకున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిమ్లా గైస్. ఒక్కసారి నా వెనకాల వ్యూ చూడండి, ఫోకస్ ఆడగొడతా. అది నా వ్యూ. సో అదనమాట, సో మేము షిమ్లాకి పొద్దున 5 o'clock ఆ టైంకి వచ్చాము. ఆ టైంకి లిటరల్లీ ఫుల్ డార్క్ ఉంది, మొత్తం సిటీ అంతా స్టార్స్ లాగా చుక్కలు చుక్కల్లా కనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే మేము హెచ్ఆర్టీసీ హిమాచల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని రికాంగ్పియాకి వెళ్తున్నాం ఆన్ ది వే. ఇప్పుడే ఫ్రెష్గా హాట్ ఆలూ పరాటా తిన్నాము. అండ్ ఆల్సో వెదర్ కొంచెం చలిగానే ఉంది. సో బస్సు అయితే కదులుతుంది, నేనైతే వెళ్తా ఒకసారి వ్యూ చూస్తాను. చలో అయితే జస్ట్ చిన్న స్టాప్కి అని ఆగాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మేము ఈ రివర్ ఫ్లోతోనే వెళ్తున్నాం రికాంగ్పియాకి. సో అక్కడెక్కడో పైన ఉంది, ఇక్కడ ఇప్పుడు క్లౌడ్స్ వల్ల మనకు కనిపించట్లే. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్నోనే అనేది ఎక్స్పీరియన్స్ అవుతున్నా. సో ఇప్పుడు ఎలా ఉంటుందా అనేది కంప్లీట్ ఐడియా లేదు. సో ఇది ఒక బస్ స్టాప్ ఇక్కడ. సో అదన్నమాట, లెట్స్ గో. ఇక్కడ మీరు చూసినట్లయితే మాకు రికాంగ్పియా వర్షంతో వెల్కమ్ చేస్తుంది ఫుల్. ఇప్పుడే మేము లంచ్ చేసాం, ఇంకా కంప్లీట్గా రీచ్ అవ్వాలి, ఇంకొక 2 hours రీచ్ అవుతాం రికాంగ్పియా. అండ్ ఈ వెదర్లో హాట్ చపాతి విత్ కర్రీ తిన్నాము. ఉన్నది భయ్య గుమ్మైనా మేము అన్నాం గుమ్. అదనమాట. సో అండ్ ఆల్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా చీప్ రేట్, 100 rupees ఇద్దరికి సరిపోయింత ఫుడ్, అంటే పర్ పర్సన్ 3 chapati వచ్చింది విత్ కర్రీ. సో చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండ్ ఆల్. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంది, మంచి హోమ్ మేడ్ లాగా ఉంది ఫుడ్. ఒక స్మాల్ వాష్రూమ్ బ్రేక్ కోసం ఆగాము. అసలు ఈ వర్షం ఆగే పేరే ఎత్తట్లే, బ్యాక్ టు బ్యాక్ హెవీ రెయిన్ అయితేనే ఉంది. అసలు ఎప్పుడు తగ్గుతుందో ఏంటో తెలియదు. ఇంకొకటి హా అంటే అయ్యి ఇప్పుడు రావట్లే. ఇందాక హాట్ ఎయిర్ అని అది వస్తాయి, మళ్ళీ రాదు. మౌంటైన్ వైజ్ వస్తున్నాయి ఫుల్. సో గైస్ ఇప్పుడు మేము రీచ్ అయ్యాం రికాంగ్పియాకి. రికాంగ్పియా బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి కల్పా వెళ్తున్నాం. సో కల్పాలో ఈరోజు క్యాంపెయినింగ్ చేద్దాం అనుకుంటున్నాం, చూస్తాం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఏంటని. అండ్ ఇక్కడ నుంచి మేము దాని ఏమంటారు కల్పాకి వెళ్ళడానికి ట్యాక్సీలో వెళ్తున్నాం. 500 rupees దిస్ సేమ్ అమౌంట్ 500 rupees ఏంటి షిమ్లా టు రికాంగ్పియా అయింది బస్లో. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు డెడ్లీ వ్యూ చూపిస్తా, చచ్చిపోయాం మేమైతే చచ్చిపోయాం. సో అదన్నమాట, ఫుల్ ఆఫ్ స్నో. అండ్ ఇక్కడ చలి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అదన్నమాట, అక్కడ కల్పాకి వెళ్ళి మీకు చెప్తా ఏం సంగతి. సో గైస్ ఇది మరి అప్డేట్. టెంట్ అయితే వేసుకున్నాం ప్రస్తుతానికి, ఇక ఫుల్ ఇక్కడ. అండ్ ఆల్ ఇక బ్యాగ్స్ అన్నీ ఇక్కడ వెనకాల సెట్ చేసేసాము. అండ్ ఇక స్లీపింగ్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి. సో రాత్రి పూట స్లీపింగ్ బ్యాగ్స్ వేసుకుని దాంట్లో దూరిపోయి పడుకుంటూ పోతున్నాం. అండ్ ఐ డోంట్ నో, ఇది నా ఫస్ట్ ఎవర్ క్యాంపెయినింగ్. దీపక్ సార్ నీదిరా ఫస్ట్ ఫస్టేనా? ఫస్ట్. సో
ఏమన్నా ప్రాబ్లం అంటే మా దీపక్ సరే ఉన్నాడు అట్లా అని కాదు, ఇక్కడ లోకల్స్ది పర్మిషన్ అంతా తీసుకునే ఉంటున్నాం. ఇక్కడ ఒక వెనకాల బ్యాక్ యార్డ్లోనే ఉంటున్నాం. అండ్ ఆల్సో ఒక హోటల్ నంబర్ తీసుకున్నాం ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే షిఫ్ట్ అవ్వడానికి. సో అదేం ప్రాబ్లం లేదు. సో లెట్స్ హోప్ నథింగ్ హ్యాపెన్స్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ జస్ట్ అప్డేట్ ఇన్ ద బ్లాగ్. A few moments later. So guys, ఇప్పుడు ఇట్లా బయటికి వచ్చాము జస్ట్ చూడడానికి చలి ఎంత ఉందా అని. కానీ టూ సైలెంట్, ఎంత సైలెంట్ ఉంది కాబట్టి భయం వేసేసింది సెకండ్. కానీ లక్కీగా లోకల్స్ ఉన్నారు పక్కన మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా, అది వాళ్ళు మాట్లాడేది కూడా వినిపిస్తుంది. కుక్కలు అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి, నిద్ర పట్టట్లే. ఇప్పుడు టైం వచ్చేసరికి నియర్లీ అబౌట్ 9:30 అవుతుంది. సో నాకు తెలిసినంతవరకు ఈరోజు నిద్ర ఉన్నట్టే అనమాట. సో అదే అది ఇంకొకటి అంటే టెంట్ అక్కడ సెట్ చేసాము. టెంట్ మంచిగా ఉంది అండ్ స్లీపింగ్ బ్యాగ్ కూడా పర్లే ఫైన్ ఉంది. ఇంకా చూడడానికి నెక్స్ట్ ఎక్కడెక్కడ క్యాంపింగ్ చేస్తామా అనేది. 3:28 AM. సో గైజ్ ఇప్పుడే టైం వచ్చేసరికి 3:30 అవుతుంది, 3 అవుతుంది. అండ్ టెంపరేచర్ 3 degrees. లైట్గా స్నో పడ్డది మా టెంట్ మీద, కొంచెం తెలిసింది లోపలికి. అంటే ఏం వాటర్ ఏం రాలేదు, వెయిట్ వల్ల తెలిసింది మాకు. అండ్ చలి షివరింగ్ ఉంది, చంపేస్తుంది ఇప్పుడు. అదనమాట ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి అనుకున్నా. సో ఇంకా నాకు తెలిసి ఈ వ్లాగ్ ఇక్కడి వరకే పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్ నుంచి దీని ముందు దీని పొద్దున్న ఏం జరిగిందా అనేది దాని మీద ఉంటుంది. వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫోకస్ కుట్రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Hey, I want to say something. So, good morning from Kalpa. And right now it's 3 AM in the morning here. And the cold is getting to us. So, we are right now in the tent. It's a Decathlon MH100 tent. So, since we have some time here, we thought why not we make a review on how this tent is sustaining us during the end winter, like as in this month, which is March. So, this is a two-man tent, the MH100 which we are currently using now, me and my friend. When the temperatures are steady at around 6 and 7 degrees, this tent is doing pretty well. But when the temperatures are dropping below that, like as of now the temperatures are nearly 3 degrees, but you can see the tent is getting contracted a lot. So we can see the water getting absorbed right through this layer, but it wasn't as bad as I thought. But still, I guess if we are to take this anywhere below this temperature level, I guess this tent won't resist anymore. Either the tent is going to collapse or the water is going to get absorbed right into the tent. So, and also you can look into the bottom layer here. You see right the bottom layer here where we are, the water is also getting sucked through here. So if you see, that's the reason even though we have enough objects in here to create heat for us, but still we aren't feeling anything that of a heat, but rather more of cold. This is because the tent isn't able to resist anywhere near 3 degrees. So if you are willing to camp anywhere near end winter during this season in a Decathlon MH100 2, or I haven't reviewed the 3-person tent yet, but if you're gonna go for a 2-person tent, I would suggest check the weather first of all, and if the weather is anywhere dropping below 5 degrees, I would never suggest this tent. So ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు నేననే, యుఎస్ నుంచి వచ్చినట్టు. అని ఇక్కడంతా మీరు చూసినట్టయితే ఫుల్ స్నో కింద క్యాంపెయినింగ్ చేసినాం. సో గైస్ చిన్న వాక్ అయితే వచ్చాం బయటికి.